కాళేశ్వరం నియోజకవర్గం మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మేర్పేట పరిసర ప్రాంతాల్లో మిథిలా నగర్, ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ, ఎంఎల్ఆర్ కాలనీ మరియు లిలిన్ నగర్ కాలనీలో పర్యటించి అక్కడ ఉన్న నీట మునిగిన ఇంటి బాధితులను కలిసి పరామర్శించి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధితులను ఆదుకునే విషయంలో పూర్తిగా విఫలమైందని, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రేరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి, మహేశ్వరం ఇన్ఛార్జ్ అందేల శ్రీరాములు యాదవ్, కడారి జంగయ్య యాదవ్, స్థానిక కార్పొరేటర్ మోడల బాలకృష్ణ, కీసెల గోవర్ధన్ రెడ్డి, కందుకూరు ఎంపీపీ జ్యోతి మందాపాండు, దెబ్బెడగూడ ఎంపీటీసీ దేవేందర్ రెడ్డి, నందు, రవినాయక్, శ్రీను నాయక్, స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు. మొన్న కృష్ణారెడ్డి వర్షాల వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కాలనీలన్నీ నీడ మునిగినాయి. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటన జరుగుతూ ఉన్నది. కాలనీలు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. ఇల్లు లేక కనీసం నిలిచిన పరిస్థితి లేదు. ఇంట్లో వస్తువులన్నీ మునిగిపోయినాయి. కార్లు మునిగిపోయినాయి, బైకులు మునిగిపోయినాయి, టీవీలు మునిగిపోయినాయి, రిఫ్రిజరేటర్ మునిగిపోయినాయి, బియ్యం, పప్పు, ఉప్పులు అన్నీ నీట మునిగేల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికి ఇంకా వరద తగ్గే తగ్గుతలేదు. ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇబ్బందులు తెలుసుకొని ప్రజల లోపల ఆత్మస్థైర్యం, ఒక భరోసా నింపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వివరిస్తూ ఉన్నది. అనేక ప్రాంతాల్లో కనీసము బాధలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల ద్వారా లాఠీతో కొట్టించే ప్రయత్నం, అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించడం, పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సోయిలైన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వాళ్ళు దగ్గులు బాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఫామ్ హౌస్లో సోయిలేకుండా వండి కనీసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా అన్న బాధ్యత అని చెప్పి ఇంగిత జ్ఞానం లేనటువంటి నిర్లక్ష్యం ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకవైపు ప్రజలు బాధిస్తుంటే ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు, దాని గురించి స్పందించిన ముఖ్యమంత్రి ఇలా ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగతి మనసుకొని సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, కమిటీల పేరుతోని, అంచనాల పేరుతోని కాలాపన వేసి మళ్ళీ కేంద్రం కూడా లెటర్ రాస్తుండే 5,000 కోట్లని. కోవిడ్ సందర్భంగా 8,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినాం, 7,000 పైసలు ఎవరి జేబులు నింపినావు? పేదోళ్ళు ఎందుకు ఇలా ఆత్మహత్య మరణించి ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోలేని పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం సౌకర్యం లేని పరిస్థితి, పేదోళ్ళందరూ మరణించే పరిస్థితి, కేంద్రం ఇచ్చిన డబ్బులు మొత్తం దొబ్బిపోయినావు, జేబులు నింపుకున్నావు, సీఎం కేర్ ఫండ్స్ ఏమైనాయి, మళ్ళీ 5,000 కోట్లు కావాలంటే తురుముఖానికి నాకు 5,000 కోట్లు అడిగిన నష్టం అంచనా అని చెప్పి 5,000 కోట్లు అడిగిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయన కేటాయించింది ఎంతంటే 5 కోట్లు. నక్కకుండా నాగలకుండా ఫరకే నాకు. కోవిడ్ సందర్భంగా ముందు మాత్రం ప్రధానమంత్రి చాలా మంచి వ్యక్తి, బీజేపీ మంచి పార్టీ, కేంద్రంలో బ్రహ్మాండంగా వాళ్ళిస్తుంది. పైసలను దుబ్బిపెండిగా మళ్ళీ తర్వాత మళ్ళీ తిరుతాడు, పెరితే పెళ్లి కొడతాడు, లేకుండా సాగు కొడతాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్ర వివరశలు ఇది. మళ్ళీ 5,000 కోట్లు అంచనాను వేసినప్పుడు 5 కోట్లు ఏ విధంగా ఇస్తావు? మిగతా డబ్బులు ఇవ్వాలా? కేంద్రం ఇస్తుంది, పక్క కేంద్రం ఇవ్వద్దాం వెంటనే తప్పకుండా ఇస్తుంది. ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఇది, ఈవెన్ మేము కూడా అడతాం. కానీ ప్రతిదానికి కేంద్రం మీద నెట్టి నువ్వు వీకే పని అయింది, నువ్వు ఒడిసే పని అయింది అని మేము అంటున్నాం. మేము ఏం వీకడానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండవు అంటున్నాం. మేము కొండగట్టు బాధ్యత చనిపోతే రావు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే రావు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే రావు,
ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ రంగారెడ్డిలో కానీ అనేక ప్రాంతాల్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళలో ఉండలేని పరిస్థితి అంటే దానికి రావు. ఈ చాతగాని ముఖ్యమంత్రి మనకు అవసరం అని చెప్పి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. విశ్వనగరం చేస్తాడు, ఇలా విశ్వనగరంగా మార్చాడు హైదరాబాద్ సిటీని, ఇలా రంగారెడ్డి జిల్లాలను. ఇది అవిశ్వనగరం, డల్లాస్ ఇదేనా, ఇస్తాంబుల్ ఇదేనా, నువ్వు అన్నము ఇస్తాంబుల్ అని కూడా ఇవన్నీ మాట్లాడుతూనే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. పక్క రాజకీయం చేస్తాము. రాజకీయ పార్టీ నువ్వు చేతగాంతలోనే చేతనావస్థలో సిగ్గు లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, అక్కడ లేకుండా ఫామ్ అవ్వలేవు అంటే నువ్వు చేసే చేష్టలకు ఇంట్లో కూర్చొని చూడడానికి ఇతర పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో నువ్వు అధికారం ఉన్నావు, కేంద్రంలో మేము అధికారం ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకో. ఇవన్నీ ప్రశ్నిస్తే నిన్న యాచారంలో కార్యకర్తలు ఒకరి స్థానిక శాసనసభ్యులు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అర్ధరాత్రి ఇసుకపోయి పోలీస్ స్టేషన్ అన్ని నింపి అడ్రస్ లేకుండా వేసి ఇవాళ రిమాండ్ చేశారు. ఇవాళ అదే హన్మకొండలో మా ధర్మపురి అరవింద్ కాన్వ మీద దాడి చేశారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాడి చేశారు. మరి ఆ రోజు ఇదే టీఆర్ఎస్ పార్టీ గుంటనక్కలను తీసుకుపోయి ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు అర్ధరాత్రి అరెస్ట్ చేయలే, ఎందుకు నాన్ బెల్లపూర్ కేసు పెట్టలే, ఎందుకు రిమాండ్ చేయలే? భయం లేదు చూపడతాం, కేసీఆర్కు భయం చూపడతాం, పక్కా భయం చూపడతాం. భారతీయ జనతా పార్టీ తక్కువ చేయడానికి నీ ప్రగతి భవన్లో వచ్చే అవకాశం మాకు ఇవ్వకండి తెలుస్తున్నాం. మేము దాడి చేస్తే పక్క ప్రచారం చేస్తాం. నువ్వు రాళ్ళతో కొడితే మేము కంకర రా కట్టడంతో కొడతాం. మేము ఇదేనని నారాజుగా పాలన రజాకారుల పాలన కొనసాగిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుండే రావు, సోయలేదు నీకు. కార్యకర్తలను బెదిరిస్తావు, అంటే ఎస్టీ కాలనీకి సంబంధించిన కార్యకర్తలను రూమ్లేసి కొడతారు పోలీసు వాళ్ళు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తలను ఎలా బెదిరించే ప్రయత్నం చేస్తావు? రెండు రోజులు సమయం ఇస్తున్నాం, రెండు రోజుల పాటు నువ్వు బయటికి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి పేద ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయకుంటే రెండు రోజులతో మేము రోడ్డు దిగెక్తాం. మేము రోడ్డు దిగితే నీ టీఆర్ఎస్ పార్టీ ఒక్కడు రెండు ఉన్నాడు. ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తాం. మేము ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు ఇస్తలేవు నీ కార్యకర్తలు సేవ? ఏం పిలుపు ఎదిగిస్తలేవు? మళ్ళీ కేంద్రం ఎప్పుడు పైసలు ఇస్తారా? ఇచ్చినాక మళ్ళీ కేంద్రం ఎప్పుడు బదనాన్ని చేయాలి? మళ్ళీ ఎప్పుడు పైసలు చంపుకోవాలి? ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కారణం ఏంది? ఇలా చెరువులు కబ్జా చేసిండ్రు మీరే, నాలాలు కబ్జా చేసింది మీరే, అక్రమ లేఅవుట్లు వేసింది మీరే, పర్మిషన్ ఇచ్చింది మీరే, దోచుకున్నది మీరే, దాచుకున్నది మీరే. ఇవన్నీ చేస్తేనే దానికి ఎలా మొత్తం ముంపు గురవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల అంటే వెరిగిందంటే ఏ వ్యక్తి కారణం కాదు, మీరే కారణం దీనికి. గతంలో వర్షాలు కురిసినాయి కానీ ఎప్పుడు రోడ్డు మీద నీరాలి? రోడ్డు మీదకి నీళ్ళు ఎందుకు వస్తాయని ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారంగా వరిస్తే ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి సోయి తెచ్చుకోవాలి, సోయి తెచ్చుకొని పేద ప్రజలు ఆదుకునే ప్రయత్నం చెప్పి భారతీయ జనతా